బ్యాక్ టు స్వప్నస్ హెల్దీ రెసిపీస్. టుడే మీకు ఒక స్పెషల్ పికిల్. అందరికీ చెప్పాను కదా ఆల్రెడీ వ్లాగ్లో మామిడి చెట్టుని చూపించినప్పుడు, ఆ మామిడికాయలతో మీకు పికిల్ అనేది త్వరలోనే రెసిపీ తీసుకొస్తాను. అందుకే మీకోసం ఇప్పుడు ఈ స్పెషల్ ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. ఈ మామిడికాయలని పునాస టైప్ మామిడికాయలు అంటారండి. ఇవి వేసవికాలం ఆ టైం కాకుండా జూన్ నెల నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు కాస్తాయి. సో మేము చెట్టు నుంచి ఫ్రెష్గా తీసుకుని ఈ మామిడికాయలతో ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి అనేది అమ్మగారు పెట్టారండి. అదే అమ్మ చేతి వంట అని పెట్టాను కదా థంబ్నైల్లో. సో అమ్మ అనేది ఆవకాయ చేశారు. సో ఇప్పుడు మనకి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు మొత్తం నేను పక్కా కొలతలతో చెప్తాను. ఇది ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుందండి. ఆవకాయ అనగానే మనకి ఏ కాంబినేషన్ గుర్తొస్తుంది? ముద్దపప్పు నెయ్యి. ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి. మరి ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు మనం. సో అసలు వేడివేడి అన్నంలోనే మామూలు ఆవకాయ వేసుకునే తినాలనిపిస్తుంది మనకి. నేనైతే కర్రీ ఉన్నా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఆవకాయ పెడతారు కదా, ఎక్కువ మామూలుగా ఆవకాయ వేసుకునే తినేసేదాన్ని. చాలా బాగుంటుంది కాబట్టి. సో ఈ రెసిపీ అనేది మీకు మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే పాడవకుండా నిలువుగా ఎక్కువ రోజులు ఉంటుంది. సో వెళ్ళిపోదామా మరి ఎలా ప్రిపరేషన్లోకి, రండి. ఇవి మామిడికాయ ముక్కలండి, అన్నీ ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకున్నాము. ఈ మామిడికాయల్ని మనం తీసుకుని చెట్టు నుంచి తీసుకున్న వెంటనే ఫ్రెష్గా శుభ్రంగా కడుక్కుని క్లాత్తో తుడుచుకుని మొత్తం ఆరబెట్టుకొని, తడి అనేది ఉండకూడదు పచ్చడి పెట్టేటప్పుడు. ఈ ముక్కల్ని ఈవెన్గా కట్ చేసుకుని పీసెస్ కింద ఉండేలో కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండి, అవి చక్కగా మొత్తం వెల్లుల్లిపాయల నుంచి తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసుకుని వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే దీనిపైన ఉండే పొట్టు చక్కగా వచ్చేస్తుంది. మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలంటే అన్నీ మనం తీసుకుని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ ఆవకాయలు చాలా బాగుంటుంది. సో అది మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్ అండి. ఈ సాల్ట్ని కూడా కొంచెం ఆవకాయ కాబట్టి ఎక్కువే వేస్తాము, మన టేస్ట్కి సరిపడే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆవపిండి. ఇది ఆవపిండి ఎలాగంటే మనం ఎండ్లో పెట్టుకుని ఆవాలని ఒకసారి రోస్ట్ చేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఇది పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నాము ఆవపిండి. అది మెంతులను కూడా సేమ్ అదేవిధంగా ఎండ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుని అది మంచి పౌడర్ కింద మిక్సీ జార్లో వేసుకుని చేసుకున్నాము. నెక్స్ట్ కారం. ఈ కారం అనేది మనకి పచ్చడి కారం అని మిరపకాయలు అమ్ముతారండి, అక్కడ నుంచి ఫ్రెష్గా మనం ఆడించుకున్న కారం ఇది. పచ్చడికి ఈ కారం అయితేనే బాగుంటుంది, పచ్చడి మిరపకాయల నుంచి తయారు చేసిన కారం అది. నెక్స్ట్ మెయిన్గా దీనిలో మనం ఏ ఆయిల్ యూస్ చేస్తామంటే వేరుశనగ గుళ్ళు ఆయిల్. ఇది అయితే పచ్చడిలోకి చాలా చాలా బాగుంటుందండి. వేరే ఆయిల్ అయితే టేస్ట్గా ఉండదు. సో మేము ఇక్కడ వేరుశనగ గుళ్ళు ఆయిల్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇందాక వెల్లుల్లి రెమ్మల్ని ఎండ్లో పెట్టుకుని ఆయిల్ రాసుకుని తొక్క వలి చేసుకోవాలని. సో అన్నిటికి తొక్కలు బాగా తీసేసినాయండి. ఇవి మెయిన్గా ఆవకాయలో పులుపు ఉండడం వల్ల ఆవకాయ ముక్క తినేటప్పుడు ఎంత బాగుంటుందో అదే వెల్లుల్లిపాయలు కూడా తినేటప్పుడు చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి కదండి. ఈ వెల్లుల్లిపాయలు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఆవకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మా అమ్మ ఏం చేశారంటే తవ్వ ఉంటుంది కదా, తవ్వతో మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయో కొలుచుకున్నారు. కొలుచుకుని 1 కేజీ మామిడికాయ ముక్కలను తీసుకున్నాం అనుకోండి, దానికి సరిపడా క్వాంటిటీలో అన్నీ ఎలా తీసుకోవాలో మీకు నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. కొంతమంది షుగర్ పేషెంట్లు, థైరాయిడ్ ఇంకా డిసీజెస్ ఉన్న వాళ్ళు ఆవపిండి అనేది యూస్ చేయకూడదు. అలా యూస్ చేయకుండా మెంతి పిండి కూడా ఒకటే యూస్ చేసుకుని పికిల్ అనేది కలుపుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు అది ఉంటారు కదండి, అంటే అమ్మమ్మ గారు, మా అమ్మగారు, తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళ గురించి మెంతిపిండి ఆవకాయ అనేది సెపరేట్గా కలిపారు. అంటే అందులో దానిలో ఆవపిండి అనేది స్కిప్ చేశారు అంతే. ఇవి ఎలా కలుపుకోవాలంటే ముందు మనం కారం అనేది వేసుకుని, కారం 200 గ్రామ్స్ తీసుకోవాలండి కేజీ మామిడికాయలకి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ అనేది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి, వెల్లుల్లి రెమ్మలు చక్కగొల్చుకున్నాం కదండి అవి. ఆవపిండి ఏమో 200 గ్రామ్స్ వరకు వేస్తున్నారు. ఈ మొత్తం అంతా మనం ఇలా వేసుకుని చక్కగా చేతితోటే మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఆవపిండి, మెంతిపిండి, కారం, ఇంకా సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు అన్నీ కలిసేట్టు పౌడర్ని అంతా అమ్మ చక్కగా మిక్స్ చేస్తున్నారు. సో అలా మనం
హ్యాండ్తో మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. గరిటతో కూడా కలుపుకోవచ్చు అండి, కానీ గరిటతో కలిపితే అంత చక్కగా మిక్స్ అవ్వదు. సో హ్యాండ్తో మనం బాగా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలండి. అదేంటంటే, అసలు హ్యాండ్కి మనం వాటర్ అనేది టచ్ అవ్వకూడదు. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాక మొత్తం చేతులంతా నీట్గా తుడిచేసుకుని ఆరిన తర్వాతే మనం పచ్చడి అనేది కలపాలి. అసలు మనం పచ్చడి కలిపేటప్పుడు తడి అనేది, తేమ అనేది ఉండకూడదు. సో ఆవకాయ ముక్కలు కూడా ఎండలో పెట్టేయడం వల్ల తేమ అంతా పీల్చేసి ముక్కలు అనేవి, వాటిలో నీరు అనేది అంత ఉండదు. ప్లస్ మనం ముక్కల పైన కొంచెం మామిడి టెంక పొర ఉంటుంది కదండి, ఆ పొరను కూడా నీట్గా స్పూన్ హెల్ప్తో మొత్తం తీసేసుకోవాలి. అసలు తేమ అనేది, తడి అనేది లేకుండా చక్కగా చూసుకుని మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. ఈ మిక్స్ చేసిన పౌడర్లో మనం ముందుగా ఎండబెట్టుకున్న ఆవకాయ ముక్కలను అన్నింటినీ తీసుకుని ఇప్పుడు బాగా ఇందులో వేసి, నెక్స్ట్ మనం ఆయిల్ చెప్పాను కదండి, ఆయిల్ అనేది ఒక 300 grams వరకు పడుతుంది. ఎందుకంటే మనం నిల్వ పచ్చల్లో ఆయిల్ కానీ సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మనకి పచ్చడి అనేది పాడవకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. సో ఆయిల్ అనేది కూడా వేస్తారు, వేరుశనగ గుళ్ళు ఆయిల్ అండి, అదే పల్లి ఆయిల్ అనేది వేశారు. అలా చక్కగా వేసుకుని మళ్ళీ మనం మొత్తం అంతా కలిసేట్టు, ముక్కలకి అంతా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నారండి అమ్మ, చూడండి అలా మొత్తం మనం ఇందాక కారం, మెంతిపొడి, ఆవపిండి అన్నీ కలుపుకున్నాం కదండి ఇందాక, వెల్లుల్లి రెమ్మలు అవన్నీ అవన్నీ కూడా ముక్కలకి పట్టేట్టు ఆయిల్తో చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఎన్నో రకాల పచ్చళ్ళు ఉన్నాయి, ఈ ఆవకాయ పచ్చడి టేస్ట్ దేనికి రాదండి. మనం ఆవకాయ పచ్చడి ఎప్పుడు కలుపుకున్నా నోరు ఊరిపోతుంది కదా కలిపేటప్పుడే, నాకు అంతే. మొత్తం ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుని మనం ఒక జార్ ఉంటుంది కదండి, అదే జాడి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసా ఏదుంటే అందులో చక్కగా కలిపి పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం అలాగా 3 days ఉంచుకున్న తర్వాత, 3 days తర్వాత మనం ఇది మళ్ళీ అనేది కలుపుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలిపేస్తున్నారు కదా, అలా ఒక 10 minutes పాటు కలుపుకోవాలి. నాకు ఇలా కలుపుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. అమ్మమ్మ నాన్నమ్మ అదే ఆవకి ఇలా ఎక్కువ మోతాదులో కలిపేవారు. అప్పుడు సంవత్సరానికి సరిపడా పచ్చడి అనేది పెట్టేవారు కదండి. అలా కలిపేసి మొత్తం నెక్స్ట్ అదంతా జాడీలో పెట్టేసుకున్నాక ఆ ప్లేట్లో అది ఉంటుంది కదండి, మొత్తం ముక్కలన్నీ లాస్ట్ చివరిన ప్లేట్కి ఓట అంటారు దాన్ని, అదే ఆవపిండి మొత్తం ఆ జ్యూస్లో వేడివేడిగా రైస్ వేసి మొత్తం అందరికీ, పిల్లలు అందరూ అక్కడ కూర్చుంటే అందరికీ ముద్దలు పెట్టేవారు. చాలా బాగుంటుంది. ఏ మమ్మీ ఇదంతా కలిపేసి ఒక బాక్స్లో చక్కగా పెట్టేసుకున్నారు. బాక్స్ మూత పెట్టేసి అసలు వాటర్ కానీ ఏమీ తగలకుండా ఒక చోట జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అలా 3 days దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్న తర్వాత చూసారు కదా మనం కలిపేటప్పుడు ఆయిల్ అనేది అంత కనిపించలేదు ఇందాక. మొత్తం 3 days తర్వాత ఆయిల్ అనేది అలా పైకి వస్తుంది, అంటే ఆవకాయ ఊరుతుందన్నమాట, ఆయిల్ అనేది బాగా పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అమ్మ మిక్స్ చేసినట్టు మొత్తం ఆవకాయనంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కరెక్ట్గా వేస్తారు కాబట్టి సరిపోయింది పచ్చట్లో. మనకి ఇంకా పడుతుందంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆయిల్ కానీ సాల్ట్ కూడా టేస్ట్ చూసి సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆవకాయ అనేది ఉప్పుగా ఉంటేనే బాగుంటుందండి రైస్లోకి కానీ, కొంచెం ఉప్పు లేకపోతే అంత టేస్ట్గా అనిపించదు కదా మనకి. ఆవకాయలో కొద్దిగా ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతే ఇంకా అక్కర్లేదు. అలా చక్కగా ఆవకాయను అంతా మిక్స్ చేసుకుని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదండి, రెగ్యులర్గా తినేటప్పుడు ఒక చిన్న గాజు సీసా కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకుని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మిగిలింది మూత పెట్టేయచ్చు. అలా మూత పెట్టేసుకుంటే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తడి అనేది మాత్రం అస్సలు అంటే అస్సలు తగలకూడదు. తడి పెడితే బూజు అనేది పట్టేసి పచ్చడి అనేది పాడైపోతుంది. తడి పాడకుండా మనం ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా నిలువ ఉంటుంది. సో మనకి ఆంధ్రా స్టైల్ ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వతే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.